ఎనీవేస్ బ్రో, అది ఇప్పుడు మీరు టాలెంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఎవ్రీ వీక్ ఒక 2 డేస్ ఆడుతూ ఉంటాను. నేను కూడా ఒకసారి ఫీల్ అవుతూ ఉంటాను, నేను కూడా ఇండియాకి ఆడే చేయవాడు, బ్యాటింగ్ చేస్తాం. బట్ ద టాలెంట్ డిఫైన్ అంటే మీరు చెప్పండి, వాట్ ఈస్ నేషన్స్ ఆడాలంటే ఈ టాలెంట్ ఉండాలి అన్నట్టు. టాలెంట్ ఒకటి ఉండాలి, హార్డ్ వర్క్ చాలా ఉండాలి, అండ్ లక్ కూడా కలిసి రావాలి. బికాజ్ ఎంతమంది ఆడతారు ఇండియాకి ఇప్పటిదాకా? టెస్ట్ క్యాప్స్ కూడా ఎన్ని వచ్చాయని చూస్తే 300 చిల్లర. ఇన్ని సంవత్సరాలుగా ఆడుతున్న వాళ్ళు 300 odd మంది మాత్రమే ఇండియాకి ఆడగలిగారు. సో సక్సెస్ రేషియో చూస్తే 1% కూడా ఉండదు, 0.5% ఇన్ఫాక్ట్ 0.05% అంత ఎంతో ఉంటుంది ఎంత నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ చూస్తే. మీరు లెవెల్ వైజ్ చూసినా కూడా U13 నుంచి మొదలవుతుంది స్టేట్ కార్డు, ప్రొఫెషనల్గా ఆడడం ఆర్ ఒక సెటప్లో ఆడడం. స్టేట్స్ కావచ్చు U13, U16, U19, ప్రతి లెవెల్లో చాలామంది ఆగిపోతారు. లైక్ నేను 19 దగ్గర ఆగిపోయాను, చాలామంది 16 ఆడి ఆగిపోతారు, 19లో 90% మంది ఆడడం ఆపేస్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది రంజీ ట్రోఫీ, అక్కడ మళ్ళీ ఆడిన వాళ్ళలో కూడా అందరూ ఆడరు. చాలా బాగా రంజీ ట్రోఫీలో ఆడిన వాళ్ళకు కూడా ఇండియాకి ఆడే ఛాన్స్ దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కొన్ ద గ్రేటెస్ట్ స్పిన్నర్స్ ఆఫ్ ఆల్ టైమ్ కన్వల్జిత్ సింగర్, ఆయన ఆడలేదు ఇండియాకి. అందరూ అన్నారు బెస్ట్ స్పిన్నర్ ఇన్ ద కంట్రీ అని, బట్ ఛాన్స్ దొరకలేదు. సో అలా ఎంతోమంది ఉన్నారు బాగా ఆడిన వాళ్ళకు కూడా ఛాన్స్ రాదు. సో ఎక్కడో సరైన టీంలో ఉండాలి, ఆ టీం బాగా పర్ఫామ్ చేయాలి, వాళ్ళు రంజీ ట్రోఫీలో నాకౌట్స్ దాకా వెళ్ళాలి, అక్కడ పర్ఫామ్ చేసిన సెలెక్టర్స్ వచ్చి చూడాలి. ఇప్పుడు ఆ ధోని సిక్స్లు కొట్టినప్పుడు కిరణ్ మోరే గారు చూశారు కాబట్టి సెలెక్ట్ చేశారు. సో ఆ టైమింగ్ కూడా సెట్ అవ్వాలి అలాంగ్ విత్ యువర్ టాలెంట్ ఆఫ్ కోర్స్, యువర్ హార్డ్ వర్క్. ఆ టైమింగ్ కూడా సెట్ అయితే ఇవన్నీ కలిస్తే తర్వాత మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పాలిటిక్స్, లోపలికి వెళ్ళాక పాలిటిక్స్, అవన్నీ తట్టుకుని ఆడాలంటే మామూలు విషయం కాదు. బట్ ఎనీవేస్ అంటే ఒక కామెంటేటర్గా ఫ్రాంచైజ్ క్రికెట్ ఉంటుంది, డొమెస్టిక్ క్రికెట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంటుంది, బట్ మీరు ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కామెంటరీ చేసినప్పుడు? ఆనెస్ట్గా చెప్పాలంటే కామెంటరీ చేసినప్పుడు ఏ మ్యాచ్ అయినా ఎంజాయ్ చేస్తాను, బికాజ్ నేను ఆ మూమెంట్లో ఉంటా. బట్ పర్సనల్గా ఎక్కువ నచ్చేది ఇండియా మ్యాచెస్, బికాజ్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఎంత ఆడినా సరే మనందరికి కూడా అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు మనం అంత బాధపడ్డాం November 19 మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఎందుకు రా గుర్తు చేస్తున్నా కోచ్ కంటే ఆపేస్తాం వద్దు. బట్ బేసిక్ ఏం చెప్తానంటే ఆ ఎమోషన్ ఉంటుంది మనకి, బికాజ్ యూ ఆల్వేస్ వాంట్ ఇండియా టు విన్, ఇండియా ఆడుతుంటే చూడాలని కోరుకుంటుంది. కాబట్టి ఇండియా మ్యాచెస్ చేసినప్పుడు ఆ కిక్కే వేరు. అందుకని కామెంటరీ కూడా తెలియకుండా కొన్నిసార్లు కాస్త ఎమోషనల్గా ఎక్కువ మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కువ చూస్తే ఇండియా మ్యాచ్లకే కనిపిస్తాయి.